హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మాధవ్. మీరు చూస్తున్నారు మాధవ్ టెక్ బాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అయితే మనకు డైలీ 100 సబ్స్క్రైబర్స్ కన్నా ఎక్కువ ఎలా తెచ్చుకోవాలో చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ వచ్చేసరికి మనం ఏ వీడియో చేసినా సరే అదైతే సోషల్ మీడియాలో షేర్ చేయాలి. మెయిన్గా మనం ఫేస్బుక్లో షేర్ చేసినట్టయితే మన ఫ్రెండ్స్ అందరు చూస్తారు, అలానే పేజెస్లో కూడా షేర్ చేయాలి. అది ఎలాంటి పేజెస్లో షేర్ చేయాలంటే మినిమం 100K ఉన్న వాళ్ళ పేజీలో షేర్ చేసినట్టయితే ఒక 100 నెంబర్స్ అయినా మన వీడియోని అయితే చూస్తారు. వాళ్ళకి నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ అయితే చేస్తారు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వాళ్ళు మన వీడియోని ఓపెన్ చేసినందుకు వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళ యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ హోమ్ పేజ్లో మన కొన్ని వీడియోస్ అయితే మనకి అవుపిస్తాయి. అక్కడ ఏదైనా వీడియో వాళ్ళకు నచ్చినట్టయితే ఇతను ఎఫెక్ట్ పెడుతుండు అని వాళ్ళు అనుకుంటే అక్కడ నుండి కూడా వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి చాలామంది అయితే సబ్స్క్రైబర్స్ని కొంటూ ఉంటారు. దానివల్ల యూజ్ అంటూ ఏమీ ఉండదు, ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ మనల్ని అయితే మన వీడియోస్ అయితే చూడరు. మెయిన్గా అందులో కొన్ని ఫ్రీ సబ్స్క్రైబర్స్, మనం ఫ్రీగా అయితే సబ్స్క్రైబర్స్ని పెంచుకోవచ్చు, ప్లస్ మనం మనీ పే చేసి కూడా సబ్స్క్రైబర్స్ని అయితే పెంచుకోవచ్చు. ఫ్రీ సబ్స్క్రైబర్స్ ఎలా ఉంటారంటే మనం 10 మెంబర్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు మళ్ళా రిటర్న్గా మనల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మన నెక్స్ట్ వీక్ వచ్చేసరికి పెద్ద యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కామెంట్ సెక్షన్లో మనం హెల్ప్ చేయడం. మనం హెల్ప్ చేసి వాళ్ళని అడగొద్దు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకో, కానీ మీరు అడగొచ్చు, నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చితే మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, హిందీలో ఇంగ్లీష్లో అయితే చేశారు కానీ తెలుగులో అయితే నేను ఈ వీడియో అయితే చూడలేదు. అది ఏంటి అంటే ఇప్పుడు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నా వీడియోని లైక్ చేయండి. కింద కామెంట్లో ఏం రాస్తారంటే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ అని రాయండి. దాని ద్వారా నేను కూడా మీ ఛానల్ని విజిట్ చేసి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మీ వీడియోస్ కూడా చూస్తాను. అలానే ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో, అలానే కొత్త క్రియేటర్స్ ఎంతమంది చూస్తారో వాళ్ళందరూ మీ కామెంట్స్కి కింద కూడా రాస్తారు లైక్డ్ సబ్స్క్రైబ్డ్ అని. మీరు కూడా వాళ్ళ ఛానల్ని విజిట్ చేసి మీ సబ్స్క్రైబర్స్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలానే నా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ప్లస్ మీ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంటుంది, మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు బిలో 1000 సబ్స్క్రైబర్సే ఉంటారు కాబట్టి మీ వీడియోస్ ఏమైనా ఉంటే వాళ్ళ రికమెండేషన్ కిందకైతే వెళ్తాయి. నా ఈ రీసెంట్గా 2 వీడియోస్ అయితే రికమెండేషన్ కిందకి వెళ్ళాయి. నేను వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు ఏంటి అంటే నా సబ్స్క్రైబర్స్కి తగ్గట్టుగానే ఉన్నారు, అంటే నియర్ బై నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం తక్కువ ఎక్కువ అన్నట్టు ఉన్నాయి. వాళ్ళ వీడియోస్ కింద నా వీడియో అయితే రికమెండేషన్కి వెళ్ళింది. మన సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారో వేరే వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా అంతే ఉంటే వాళ్ళ వీడియో కింద అయితే మన అది రికమెండేషన్కి అయితే వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఫ్రెండ్స్, నేను చెప్పినట్టయితే చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద లైక్ సబ్స్క్రైబ్డ్ అని అయితే రాయండి. నేను కూడా మీ ఛానల్ని విజిట్ చేసి మీ వాచ్ టైం పెంచుతాను, అలానే మిమ్మల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. నేనైతే మొబైల్లో అయితే ఈ వీడియో మొత్తం రికార్డ్ చేస్తున్నాను, అలానే మొబైల్లోనే ఎడిట్ చేస్తున్నాను. నేనైతే మ్యాక్సిమం వీక్లీ ఒక 3 వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. నేను కాలేజ్కి వెళ్ళి వచ్చే వరకు అయితే టైం అయిపోతుంది, సో నేను వీక్లీ అయితే ఒక 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఐ హోప్ యూ టు సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ మాధవరెడ్డి.